పేదరికంలో మగ్గుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని ఏలూరు జిల్లాకు చెందిన కొందరు బ్రోకర్లు ఉపాధి పేరుతో గల్ఫ్ దేశాలకు మహిళలను తరలించి వ్యభిచార కోపాలకు అమ్ముకుంటున్న ఉదాంతం వెలుగు చూసింది. ఆ మహిళలు గల్ఫ్ రాష్ట్రంలో అడుగుపెట్టిన నాటి నుంచి అష్ట కష్టాలు చిత్రహింసలకు గురయ్యారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులకు వారు అనుభవిస్తున్న బాధను వీడియో సందేశం ద్వారా పంపారు. దీంతో కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనానికి వినతి పత్రాన్ని అందజేశారు. తమ కుటుంబ సభ్యులను క్షేమంగా తమ వద్దకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు. తక్షణమే స్పందించిన ఆళ్లనాని సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఆదేశించారు. అయితే గల్ఫ్ ఉద్యోగం ఇస్తామంటూ తమను మోసం చేసి తమ వద్ద సొమ్ము కాజేసిన ఏజెంట్లపై తక్షణమే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని జిల్లా అధికారులను వారు కోరుకున్నారు. ఇంట్లో పరిస్థితి బాగా ఎక్కడ పంపండి సూర్కి తీసుకెళ్ళక పని ఇంట్లో పని తీసుకెళ్ళి వేరే పని చేపిస్తున్నారు. ఆ పని వేరే పని చేపిస్తున్నారు. మస్కట్లు మస్కట్ మస్కట్ అది ఏజెంట్ నమ్మి పంపండి. అలా మోసం చేసాడు అక్కడ డబ్బులు తీసేస్తున్నా అది వేరే పని చెప్తున్నారు. నేను 42 ఏళ్ళు కట్టాను డబ్బులు 42 ఏళ్ళు కడితే పంపుతాను. మళ్ళీ ఇంకా డబ్బులు చాలేదు ఇంకా డబ్బులు పంపమా. ఏం ఏం పని చేస్తున్నాడు అక్కడ? వ్యభిచారం చెప్తున్నాను. వ్యభిచారం చెప్తున్నాను. ఎవరు చెప్పారు నీకు వ్యభిచారం? మా ఎవరో చెప్పింది. మాది దొరగతరం మండలం సండ్రగుంట అండి. మరి 2 నెలల క్రితం మా ఊరు సంబంధించిన కజిన్స్ అవుతారు నాకు. వాళ్ళిద్దరూ కూడా వ్యవసాయ కూలీలు చేసుకునేవాళ్ళు. ఈ తాడేపల్లిగూడెం సంబంధించి వెంకటలక్ష్మి అనే ఏజెంట్ మా దగ్గరికి వచ్చి, మీరు అప్పులు ఉన్నారు కదా, మీరు మిమ్మల్ని పలాన చోట ఒక ఊరు పంపిస్తాను, మీకు మంచిగా డబ్బులు వస్తే మీ పిల్లల పెళ్ళిళ్ళు చేసి కూడా అప్లై అయిపోయారు కాబట్టి మీరు నాతో రండి, మీకు గల్ఫ్ దేశంలో మస్కట్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళి హైదరాబాద్లో కిషోరన్ అతనికి అప్పచెప్పిందండి. తను తీసుకెళ్ళి మస్కట్లో వేరే ఆవిడకి అప్పచెప్పారు. అయితే వీళ్ళు తీసుకెళ్ళి 2 నెలలు అవుతున్నా కూడా పనిలో పెట్టుకోకుండా వేరే పనులకి పురమాయించారు. దానివల్ల వాళ్ళు మేము 2 నెలలు అయినా కూడా ఏమి విషయం తెలియట్లేదని మేము మా వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే వాళ్ళు ఉన్న విషయం చెప్పారు. మమ్మల్ని ఇక్కడ వ్యభిచారం చేయమని చెప్తున్నారు. మేము ఇక్కడ ఉండలేము, మేము వచ్చేస్తామని వాళ్ళు బాధ పెట్టారు. మరి అదే విషయం మీద పోయిన నెల 11/9/9 శ్రీ ద్వారక తిరుమల ఎస్ఐ గారిని కలవడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కంప్లైంట్ తీసుకున్నారు కానీ ఆయన అలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అదే క్రమంలో 25/9/2023 స్పందనలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ మేడం గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, డిఐజీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా మాకు ఈరోజు వరకు కూడా ఎలాంటి న్యాయం జరగలేదని మీ మీడియా వారిని కలవడం జరిగింది. ఇకనైనా కూడా మా ఆయన దయవుంచి మీరందరూ మా కోసం ఆలోచించి ఈ చర్యకు మీరు త్వరగా కొంచెం చర్య తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నామండి.